నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా శివాలయంలో చేసే చండీ ప్రదక్షిణ అనుకున్నటువంటి విశిష్టత ఏంటో, శివాలయంలో చండీ ప్రదక్షిణాన్ని ఏ విధంగా నిర్వహించాలో పరిశీలిద్దాం. శివాలయంలో చండీ ప్రదక్షిణను నిర్వహించినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలలో వివరించడం జరిగింది. చండీ ప్రదక్షిణాన్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, ధర్మశాస్త్రం ప్రకారం చండస్థానేతు సంకల్ప్య వృషభౌదౌ ప్రదక్షిణం అంటే, శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా శివాలయంలో చండీశ్వరుడి ఆలయం ఎక్కడ ఉందో ఆ చండీశ్వరుడి ఆలయం దగ్గర ప్రదక్షిణలు ప్రారంభించాలి. చండీశ్వరుడి ఆలయం లేనటువంటి శివాలయాలలో సోమసూత్రం దగ్గర నుంచి ప్రదక్షిణలు ప్రారంభించాలి. అలా చండీశ్వరుడి ఆలయం దగ్గర నుంచి కానీ లేదా సోమసూత్రం దగ్గర నుంచి కానీ ప్రదక్షిణలు ప్రారంభించి అక్కడి నుంచి నందీశ్వరుడు ఎక్కడ ఉన్నాడో అక్కడి వరకు ప్రదక్షిణం చేయాలి. అదే దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. చండస్థానేతు సంకల్ప్య వృషభౌదౌ ప్రదక్షిణం, చండీశ్వరుడి దగ్గర ప్రారంభించి నందీశ్వరుడి వరకు ప్రదక్షిణ చేయాలి. ఆ తర్వాత వృషంచండం వృషంచైవ సోమసూత్రం పునర్వృషం అంటుంది శాస్త్రం. అంటే నందీశ్వరుడి దగ్గర నుంచి మళ్ళీ సవ్య దిశలో చండీశ్వరుడి దగ్గరకు రావాలి. అలా వచ్చిన తర్వాత మళ్ళీ చండీశ్వరుడి దగ్గర నుంచి అపసవ్య దిశలో నందీశ్వరుడి దగ్గరకు రావాలి. మళ్ళీ నందీశ్వరుడి దగ్గర నుంచి అపసవ్య దిశలో చండీశ్వరుడి దగ్గరకు రావాలి. అంటే ఒకసారి సవ్య దిశలో ప్రదక్షిణ చేసి మరొకసారి అపసవ్య దిశలో ప్రదక్షిణ చేయాలి. అలా చండీశ్వరుడి దగ్గర నుంచి ప్రారంభించి నందీశ్వరుడి చుట్టూ అలా ప్రదక్షిణలు చేసుకుంటూ రావాలి. తర్వాత ఏం వివరించారంటే చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వృషం అంటుంది శాస్త్రం. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రదక్షిణలు చేశామో మళ్ళీ అదే విధంగా ఇంకొకసారి చేయాలి. అంటే మళ్ళీ చండీశ్వరుడి దగ్గర నుంచి నందీశ్వరుడి వరకు, నందీశ్వరుడి దగ్గర నుంచి చండీశ్వరుడి వరకు సవ్య దిశలో ప్రదక్షిణ చేయాలి. సవ్య దిశ పూర్తి కాగానే మళ్ళీ చండీశ్వరుడి నుంచి నందీశ్వరుడికి, నందీశ్వరుడి నుంచి చండీశ్వరుడికి అపసవ్య దిశలో ప్రదక్షిణ చేయాలి. అలా చేసిన తర్వాత చివరగా ఏం చేయాలంటే ఈ చండీశ్వరుడి దగ్గర నుంచి నందీశ్వరుడి దగ్గరికి ఒక్కసారి అలా తిరగాలి. అలా చేస్తే చండీ ప్రదక్షిణం పూర్తవుతుంది. ఒక చండీ ప్రదక్షిణంలో ఎన్ని ప్రదక్షిణలు ఉన్నాయో కూడా శాస్త్రంలో వివరించారు. నవ ప్రదక్షిణోపేతం యం కుర్యాచ్ఛ ప్రదక్షిణం అంటుంది శాస్త్రం. అంటే ఒక చండీ ప్రదక్షిణలో 9 చిన్న ప్రదక్షిణలు ఉన్నాయి. చండీశ్వరుడి నుంచి నందీశ్వరుడు, నందీశ్వరుడి నుంచి చండీశ్వరుడు సవ్య దిశ. అలానే మళ్ళీ చండీశ్వరుడి నుంచి నందీశ్వరుడు, నందీశ్వరుడి నుంచి చండీశ్వరుడు అపసవ్య దిశ. ఒకసారి అలా తిరిగిన తర్వాత మళ్ళీ చండీశ్వరుడి నుంచి నందీశ్వరుడు, నందీశ్వరుడి నుంచి చండీశ్వరుడు సవ్య దిశ. మళ్ళీ చండీశ్వరుడి నుంచి నందీశ్వరుడు, నందీశ్వరుడి నుంచి చండీశ్వరుడు అపసవ్య దిశ. చివరగా చండీశ్వరుడి నుంచి నందీశ్వరుడు సవ్య దిశ. అంటే ఒక చండీ ప్రదక్షిణలో 9 చిన్న చిన్న ప్రదక్షిణాలు ఉన్నాయని నవ ప్రదక్షిణోపేతం యం కుర్యాచ్ఛ ప్రదక్షిణం అంటుంది శాస్త్రం. మరి ఇలా చండీ ప్రదక్షిణం చేస్తే ఎటువంటి సత్ఫలితం కలుగుతుందంటే 30,000 సంఖ్యాక ప్రదక్షిణ ఫలం లభేత్ అంటుంది శాస్త్రం. 30,000 సంఖ్యాక అంటే 30,000 ప్రదక్షిణలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అంటే శివాలయంలో ఒక్కసారి మనం ఈ చండీ ప్రదక్షిణను నిర్వహించినట్లయితే 30,000 సార్లు శివాలయంలో సాధారణ ప్రదక్షిణలు చేసినటువంటి ఫలితం కలుగుతుందని శాస్త్ర ప్రమాణంగా నిర్దేశించడం జరిగింది. అందువల్ల ఎవరైనా సరే ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ చండీ ప్రదక్షిణను నిర్వహించండి. రేపటి శుభయోగం శీర్షికన సంకష్టార చతుర్థి సందర్భంగా ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, అలాగే ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలను దర్శనం చేసుకుంటే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈరోజు నుండి సుప్రసిద్ధ కవులు చరిత్రను మనకు తన పద్య రూపాలలో అందించిన మహనీయులు, భక్తాగ్రేసరులు
శ్రీ గోగులపాటి కూర్మనాథకవి రచించిన సింహాచల నారసింహ శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. ఈ గోగులపాటి కూర్మనాథకవి 1720 ప్రాంతం వాడు. ఈయన నేటి విజయనగరం జిల్లాలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో నివసించేవాడని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ఈ సింహాచల నారసింహ శతకాన్ని గోగులపాటి కూర్మనాథ కవి ఆనాడు విదేశీయులు ఆ దేవాలయాన్ని ఆక్రమించి అక్కడ శిల్పాలన్నింటినీ కూడా కూల్చి వాటన్నిటికీ హాని చేస్తుంటే ఆ దేవాలయాన్ని ఆశ్రయించి ఉన్న భక్తులను వారి కుటుంబాలను బాధలు పెడుతుంటే చూడలేక ఆర్తితో నిందాస్తుతులు చేస్తూ ఆ నరసింహస్వామిని మేల్కొని ఈ విదేశీయులను తరమమని వీళ్ళని తరిమివేయలేనటువంటి నీ పరాక్రమము మహిమా శక్తి ఎందుకయ్యా అంటూ నిలదీస్తూ నిందాస్తుతి చేస్తూ అద్భుతమైన పద్యరచన చేసి మనకి గొప్ప శతకాన్ని అందించారు. శలవైన భైరవుండలుకచే వైరుల నెత్తి బల్గద చేత మొత్తలేడే ఆజ్ఞ ఇచ్చిన వీర హనుమంతుడహితుల ఘనవాలమున నేల కలుపలేడే ఎంపించితే త్రిపురాంతకుండరిసేన ఘోరశూలమ్మున కృమ్మలేడే కనుసన్నజేసిన వినతాతనూజుండు విమతుల నెగిరిపో విసరలేడే ఇంత తాలిమి చేయుదే ఇప్పటికి మట్టుకొని వచ్చే శత్రు సమాజమెల్లా ప్రజల రక్షింపు అవనేసు బలము గూల్చి వైరిహరరంహ సింహాద్రి నరసింహ. ఓ నరసింహస్వామి, ఆ సింహాద్రి పైన కొండ శిఖరం మీద కొలువుండటం కాదయ్యా, ఈ భూమిపైన నీ దేవాలయం ముందు జరుగుతున్నటువంటి దారుణాలని ఒక్కసారి చూసి ఆ భక్తులను రక్షించు. నీ చుట్టూ ఎంత అద్భుతమైనటువంటి పరివారం ఉన్నది. శలవైన భైరవుండలుకచే వైరుల ఎత్తి బల్గద చేత మొత్తలేడే. నువ్వు గనక ఒక్క మాట చెబితే భైరవుడు భయంకరమైనటువంటి గద పట్టుకుని వచ్చి నీ భక్తులను బాధిస్తూ నీ దేవాలయాలను కూల్చివేస్తున్నటువంటి దుర్మార్గులని గదతో మోది సంహరించలేడా? ఈ దారుణాల్ని ఆపలేడా భైరవుడు? ఆజ్ఞ ఇచ్చిన వీర హనుమంతుడహితుల ఘనవాలమున నేల కలుపలేడే. నువ్వు గనక ఆజ్ఞ ఇస్తే వీరాంజనేయుడు వెళ్ళి తన తోకతో ఈ శత్రుమూకని చుట్టూ చుట్టి కట్టగట్టి వారందరినీ కూడా నేల మీద కొట్టి మన్నుగరిపించడా? వారందరినీ కూడా నీ భక్తుల నుండి దూరంగా తరిమివేయడా? సంహరించడా? నువ్వు ఎందుకని ఆ హనుమంతుడికి ఆజ్ఞ ఇవ్వటం లేదు? కాలభైరవుడికి ఆజ్ఞ ఇవ్వటం లేదు? అంపించితే త్రిపురాంతకుండరిసేన ఘోరశూలమ్మున కృమ్మలేడే. త్రిపురాసురుణ్ణి సంహరించినటువంటి ఆ ప్రళయ శివుడు, ఆ ప్రళయ శంకరుడు ఘోరమైనటువంటి త్రిశూలాన్ని పట్టుకుని వచ్చి నీ దేవాలయాల్ని పడగొడుతూ నీ భక్తుల్ని పీడిస్తున్నటువంటి ఈ శత్రుమూకల్ని అణిచివేయలేడా? కనుసన్న చేసిన వినతాతనూజుండు విమతుల ఎగిరిపో విసరలేడే. నువ్వొక్క కనుసైగ చేస్తే చాలయ్యా, ఆ గరుత్మంతుడు వెళ్ళి తన రెండు రెక్కలతో ఒక్కసారి గట్టిగా అలా విసిరాడంటే ఆ రెక్కల నుండి వచ్చిన గాలికి వీరు ఎక్కడ నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళి పడతారు. కొంతమంది గాల్లోనే చనిపోతారు. అటువంటి భయంకరమైనటువంటి వేగంతో విజృంభించే ఆ గరుత్మంతుణ్ణి నువ్వెందుకని పంపించటం లేదు? నీ ఆలయాల్ని నువ్వెందుకని రక్షించుకోవయ్యా? మట్టుకొని వచ్చే శత్రు సమాజమెల్లా ప్రజల రక్షింపు అవనేసు బలము గూల్చి. నీ భక్తుల్ని నువ్వు రక్షించవయ్యా అంటూ ఆ సింహాద్రి నరసింహునకు వినతి చేసుకుంటూ నిందాస్తుతితో చక్కని పద్యరచన చేసి గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, భక్తాగ్రేసరులు శ్రీ గోగులపాటి కూర్మనాథ కవి రచించిన సింహాచల నారసింహ శతకంలోని మరి ఒక పద్యం గురించి
రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నరసింహాయ నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. సహసిద్ధంగా పరమేశ్వరుడు జ్ఞానప్రదాత. ఈ దృశ్యమాన జగత్తులో ఏది కావాలన్నప్పటికీ కూడా ఈశ్వరానుగ్రహం కావాలి. పిల్లలు చదువుల్లో రాణించాలన్నా కూడా మనం అక్షరాభ్యాస సమయంలో ఆ పంచాక్షరి మంత్రాన్నే ఉచ్చరింపచేసేటువంటి విధి విధానంగా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తాం. అయితే చదువులో గనక కించిత్ వెనకబడి చదివింది గుర్తు లేకుండా ఉన్నత విద్యలో రాణించాలి అనేటువంటి ప్రభావరీత్యా గనక ఆలోచన చేసినట్లయితే చదువులో చక్కటి యోగాన్ని సిద్ధింపజేసుకోవడానికి శివానుగ్రహం కోసం తేనెతో అభిషేకార్చన చేయాలి. పరమేశ్వరుడికి గనక సోమవారం నాడు తేనెతో అభిషేకం చేసి ఆ తేనెను విద్యార్థులకు గనక చదువులో రాణించటానికి వీలుగా గనక ఆ స్వామి యొక్క మంత్రాన్ని ధ్యానం చేస్తూ ఆ యొక్క తేనెను గనక స్వీకరించినట్టయితే తప్పనిసరిగా చదువులో బాగా రాణించటానికి శివానుగ్రహం వలన ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అలాగే వివిధ వృత్తుల్లో రాణించడానికి కూడా శివాభిషేకం సర్వే సర్వత్రా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకు భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం తెలియజేస్తోంది. ప్రతినిత్యం కూడాను ఆవు పాలు పరమేశ్వరుడికి సమర్పించి ఆవు పాలను ఎవరైతే స్వీకరిస్తారో వారికి అనేక రంగాలలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావం విరాజలింపజేసుకోవడానికి ఆస్కారం కూడా పరమేశ్వరుడు కలిగింపచేస్తాడు. విభూతి ధారణ. విభూతి అనేటువంటిది ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్కరూ కూడా ధారణ చేయాలి. ఈ విభూతి ఆగామి సంచిత ప్రారంభ కర్మల్ని తొలగిస్తుంది. అందుకని అంతా శివలీలామృతం, అంతా శివలీల అనేటువంటి భావనా పరంపరతో జీవితాన్ని కొనసాగించాలి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన. హేమలంబ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:46. తిథి తదియ రాత్రి 1:16 వరకు. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 10:48 వరకు. వర్జం రాత్రి 7:38 నుంచి 9:24 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుంచి 1:34 వరకు. మరల మధ్యాహ్నం 3:18 నుంచి 4:10 వరకు. అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 7:14 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:00. నేటి విశేషం తదియ సోమవారం. తదియ గౌరీదేవికి ప్రీతికరమైనది.
సోమవారానికి చంద్రుడు అధిష్టానం కదా, ఆ చంద్రుడికి అధిష్టాన దైవంగా గౌరీదేవిని మనం పూజించుకుంటూ ఉంటాం. అలాగే ఆ చంద్రుణ్ణి శిరసును ధరించిన చంద్రశేఖరుడు ఆయన్ని కూడా మనం సోమవారం పూజించుకుంటూ ఉంటాం. విశేషం ఏంటంటే చంద్రశేఖరుడు అంటే శివుడిని మనందరికీ తెలిసినదే, కానీ అమ్మవారు కూడా చంద్రుని శిరసును ధరిస్తుంది. అంతేకాదు గణపతి కూడా శిరసున ఆ చంద్రుని ధరించాడు. తాత్పర్యం ఏమిటి అంటే సరి అయిన ఆలోచనకు చంద్రుని యొక్క ప్రాధాన్యం ఉంది అని తెలుపటమే. ఎందువలన, ఆలోచన మనం మెదడుతో చేస్తాం కదా, అంటే శిరసున చంద్రుని పెట్టుకున్నామంటే చల్లగా ఆలోచించడం జరుగుతుంది, కోపంతో ఉద్రేకంతో నిర్ణయాలు తీసుకోవడం జరగదు. కాబట్టి మనం ఇటు గౌరీదేవిని అటు శంకరుణ్ణి గణపతిని ఆరాధించుకుంటూ ఆ వేసే దళాలలో ఆ చంద్రునికి కూడా కాసిన దళాలు వేస్తే ఆ సోమవారం కాబట్టి చంద్రుని యొక్క ప్రీతి కూడా కలుగుతుంది. కలిగితే ఏమవుతుంది అంటే శంకరారాధన వల్ల సుఖం కలుగుతుంది, మానవునికి కావలసిన నిత్యావసరాలన్నీ తీరుతాయి. ఎందుకని, ఆయన మృత్యుంజయుడు కాబట్టి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, వైద్యనాథుడు కాబట్టి ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత కాబట్టి ఐశ్వర్యం సిద్ధిస్తుంది, గంగ పవిత్రతనిస్తుంది, పాపాన్ని పోగొడుతుంది, అన్నపూర్ణ అన్నం పెడుతుంది, సుబ్రహ్మణ్యస్వామి లౌకిక అలౌకిక జ్ఞానముల యొక్క సమన్వయ శక్తిని ఇస్తాడు, గణపతి విఘ్నాలను తొలగించుకుని క్రియాశీలతను పెంచుకునే లక్షణాన్ని ఇస్తాడు. ఇన్నిటిని మనం పొందేటువంటి అవకాశం ఈ గౌరీదేవికి అలాగే శంకరునికి ప్రీతికరమైన తదియా సోమవారం ఈ సమ్మేళనంలో మనకు సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ప్రతి వస్తువును విగ్రహాన్ని భగవత్ స్వరూపాలుగానే చూస్తాడు. అలాంటి వ్యక్తి దృష్టిలో విగ్రహం మృణ్మయం కాదు, చిన్మయం. చీకటిలో నిద్రపుచ్చేది మూర్ఖత్వం, వెలుగు రేఖతో మేలు కొలిపేది గురుతత్వం. బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదు మదోజ్వల పాలదేశం. యజ్ఞం చేసేవాడు యజమాన్. అమ్మా, నీ పాదపద్మం యజమానైపోయిందమ్మా అంటే యజ్ఞం చేస్తుంది రండి. ఏమిటా యజ్ఞమో చూడండి, అత్యద్భుతమైన యజ్ఞం. మొత్తం భగవద్గీత అంతా కనబడుతుంది ఇక్కడ. అమ్మ పాదములు యజ్ఞం చేస్తున్నాయి, దానికి వేదిక కావాలి కదండి. ఏమిటా వేదిక? సుధియాం మనోవేద్యాం, జ్ఞానుల మనస్సు అనే వేదికపై అమ్మ పాదములనే యజమాని యజ్ఞం చేస్తున్నట్ట. ఇది చెప్పడం అంటే జ్ఞానుల మనస్సు అనే వేదిక మీద అమ్మ పాదాలని ధ్యానిస్తున్నారండి. ఆ పాదముల జ్ఞానుల మనస్సులో ప్రకాశిస్తూ చేస్తున్న పని ఏమిటి? ఆ పనే యజ్ఞం కింద పోల్చబడుతున్నది. అమ్మ పాదములు యజమాని అయి చేస్తున్నది. అయితే యజ్ఞం చేసే యజమాని ఏం చేస్తాడు? ఒక అగ్ని రగుల్చుతాడు, అగ్ని ఎందు హవిష్యు పోస్తాడు. వేదిక రెడీ, ఏది? జ్ఞానుల యొక్క మనస్సు. యజమాని రెడీ, అమ్మవారి పాదపద్మం. అగ్ని ఏమిటి? పరమ జ్ఞానదహనే, జ్ఞానమనే అగ్ని రగిల్చేట ఈ యజమాని. అంటే అమ్మ పాద ధ్యానం మనలో జ్ఞాన అగ్ని రగుల్చుతున్నది. జ్ఞానం రగిలింది కదా, అందులో హవిష్యులు వెయ్యాలండి. ఇప్పుడు ఈ హవిష్యులే మనం పోగు చేసుకున్నటువంటి పుల్లలు, అవన్నీ వేసేయాలి. వేసేస్తే అమ్మయ్య శాంతి. అది చేస్తున్నాడు. ఏమిటా హవిష్యులు? కర్మలహరి హవింషి ప్రుద్దండం జ్వలతి పరమజ్ఞానదహని. అనేక జన్మల నుంచి పోగు చేసుకున్న కర్మలు అనబడేటటువంటి హవిష్యులను జ్ఞానమనే అగ్నియందు నీ పాదములనే యజమాని ఆహుతి వేసేస్తున్నాడమ్మా అన్నాడు. అయితే ఆహుతి వేస్తున్నప్పుడు మంత్రాలు చదువుతారు కదండి, మంత్రాలు లేని ఆహుతి ఎందుకు?
మంత్రం ఉండాలి కదా. కనుక నీ పాదములు యజమానులా కూర్చొని చేస్తున్నాయి, అంత బాగుంది. మంత్రములేమిటి అంటే, వషట్కుర్వన్ మాంజీరక కలకలైహి, నీ కాలిమువ్వల సవ్వడులే యజ్ఞ మంత్రములు అన్నారు ఇక్కడ. ఆ యజ్ఞ మంత్రములు చదువుతూ చేస్తుందిరా. ఇందులో విషయం జాగ్రత్తగా చూడండి, మొత్తం భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానాగ్నిహి సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా. భగవద్గీత 4వ అధ్యాయంలోని 37వ శ్లోకం చెప్తున్నది ఇది. జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు పండితం బుధ. జ్ఞానాగ్నిలో సర్వకర్మలు దహనం చేసేస్తాడు పండితుడు. ఇది కదా శాస్త్రం చెప్తున్నది. అయితే జ్ఞానాగ్నియందు సర్వకర్మలు దగ్ధం చేయడం మన వల్ల అవుతుందా? మన వల్ల కాదు. మన వల్ల చేయగలిగింది ఒక్కటే, నిర్మలమైన అంతఃకరణంతో అమ్మ చరణాలని ధ్యానం చేస్తే, తదేక దృష్టితో ధ్యానం చేస్తే, సర్వం విస్మరించి ధ్యానం చేస్తే, ఆ ధ్యానము చేత అమ్మ నీ సర్వకర్మలని రగిల్చిన జ్ఞానములు దగ్ధం చేసి నిన్ను ముక్తుణ్ణి చేస్తున్నది. కర్మలు దహనమవడమే మోక్షము, ఆనాటి మోక్షమిస్తున్నది అనే అద్భుతమైన విషయాన్ని చెప్పారు ఇక్కడ. అందుక అమ్మ యొక్క పాదములు ఇక్కడ యజమానితో పోల్చబడ్డాయి. పద్మంతో పోల్చారు, సూర్యుడితో పోల్చారు, మణిదీపంతో పోల్చారు, ఇప్పుడు యజమానితో పోల్చారు. ఇంతవరకు అమ్మ పాదాలని ఎన్ని రకాలుగా దర్శిస్తున్నాం, పాదధ్యాన ప్రయోజనాలు ఎన్ని చేసాం. ఇప్పుడు చిట్ట చివరికి కర్మదగ్ధము చేసే జ్ఞానస్వరూపముగా మోక్షస్వరూపముగా కూడా దర్శించడం జరిగినది. అమ్మవారి యొక్క పాదారవిందముల వర్ణన, ఈ వర్ణన అనేటువంటి భావనతో ఈయన అందిస్తున్నటువంటి అంతరార్థం ఏమిటి, పాదాలను చెప్పడంలో ఉద్దేశం ఏమిటి. ముందు పాదాలనే చెప్పారు ఆర్యాశతకం అవగానే, తర్వాత ఎప్పుడో కటాక్షము మందస్మితము లభిస్తాయి. అయితే పాదాలను చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే శరణాగతిని చెప్పడం. ఇక్కడ అమ్మ చరణాలను ఆశ్రయించితేనే మనం చిత్తశుద్ధిని జ్ఞానాన్ని పొందగలం. అందుకే చరణాలని ఆశ్రయించడం, అదే ఉపాసన సాధన అంటే. అయితే ఈ చరణాశ్రయం చేసేటప్పుడు రెండు రకాలుగా, అమ్మ చరణాలకి నమస్కరించడం ఒకటి, హృదయంలో అమ్మ చరణాలని ధ్యానించడం ఒకటి. అసలు పాదాలు నమస్కారం కోసమే, మనం నమస్కరించడానికే చరణాలు, ఆశ్రయించడానికి చరణాలు. అందుకే ఆశ్రయబుద్ధి నమస్కార బుద్ధి ఈ రెండు కూడా అహంకార రాహిత్యాన్ని తెలియజేస్తాయి. అందుకే పాదార విధ శతకంలో ప్రత్యేకత ఏమిటంటే మన అహంకారాన్ని అర్పించడమే పాదాలని ధ్యానించడం అనే దాని ఉద్దేశం. అలాంటి తల్లి పాదాలను ఆశ్రయిస్తే ఆ జీవుడికి కావలసిన లోకయాత్ర విధాయనిగా, లోకయాత్రకు కావలసిన విస్తూనే జ్ఞానాన్నిచ్చి ఆ కర్మలన్నిటి దగ్ధం చేసి మోక్షాన్ని అనుగ్రహిస్తున్నది అనే భావాన్ని మనం దర్శిస్తూ వచ్చాం. వషట్కుర్వన్ మాంజీరక కలకలై కర్మలహరి హవింషి ప్రోద్దండం జ్వలతి పరమజ్ఞాన దహనే మహీయాన్ కామాక్షి స్ఫుటమహసి జోహోతి సుధియాం మనోవేద్యాం మాతః తవ చరణ యజ్వా విజయతే. తవ చరణ యజ్వా విజయతే, నీ చరణములు అనే యజ్వ, యజ్వ అంటే యజ్ఞము చేయువాడు, విజయతే అంటే ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు తర్వాత శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. మహామంత్రం కించిన్ మణికటకనాదైరివ జపన్ క్షిపన్ దిక్షు స్వచ్ఛం నఖరుచిమయం భాస్మన రజః నతానాం కామాక్షి ప్రకృతిపటు రుచాఖ్య మమతా పిశాచీం పాదోయం ప్రకటయతి తే మాంత్రిక దశాం. ఈ శ్లోకంలో ఒక అత్యద్భుతమైన భావాన్ని ఆవిష్కరిస్తున్నాడు మూక కవి. అమ్మ పాదాలను ఇక్కడ మంత్రగత్తెతో పోల్చారు. సాధారణంగా పిశాచాలు పడితే మంత్రగాళ్లను మంత్రగత్తెలను పిలుస్తారు, వాళ్ళు పిశాచాలను వదలగడతారు. అమ్మ పాదం ఒక మంత్రగత్తెలాగా పిశాచాలను వదలగొడుతుందట. అయితే మంత్రగాళ్ళు మంత్రగత్తెలు పిశాచాలను వదిలిగొట్టే పద్ధతి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు మంత్రాలు చదువుతూ విభూతి జల్లుతారండి. అలా మంత్రాలు చదువుతూ విభూతి జల్లుతారు మంత్రగాళ్ళు, నీ పాదం కూడా అలాగే చేస్తున్నదమ్మా అన్నారు. అయితే ఆ మంత్రగాడు ఏ పిశాచాన్ని వదలగొడతాడు కానీ అమ్మ పాదాలనే మంత్రగాడు ఒక్క పిశాచాన్ని వదలగొడుతున్నాడు చాలు. ఆ ఒక్క పిశాచం వదిలితే చాలు, అన్ని పిశాచాలు పోతాయి. అసలు ఏమిటా పిశాచం అంటే మమతా పిశాచి అని మాట వేశారు ఇక్కడ. ఇది చాలా గట్టి మాట అండి. మమత్వాకృష్ట చేత సహా అని మనకి చండీ సప్తసతిలో గొప్ప మాట ఒకటి ఉన్నది. అన్నిటికంటే భయంకరమైన వేదనలన్నిటికీ మూలమైన వస్తువు ఏంటంటే మమత్వం. కానీ మమత అంటే నాది అనేటువంటి భావం. నిజానికి సృష్టిలో ఏది మంది కాదు, కానీ నాదనే అజ్ఞానం ఒక్కటే మంది. దానివల్ల అన్నీ వచ్చిపడుతున్నాయి. ఈ మమత ఇది అన్నిటికీ హేతువు, రాగద్వేషాలకు కానీ అన్నిటికీ హేతువు. ఈ మమత అనే పిశాచ ఒకంతటా వదలదండి. ఎన్ని పరిశోధించండి, వేదాంత వాక్యాలు వల్లివేయండి, సాధనలు చేయండి, లాభం లేదు. మమత వదలాలి అంటే అమ్మవారి అనుగ్రహం కావలసిందే. ఎందుకంటే అజ్ఞానం యొక్క కరడుగట్టిన దశ మమత, మరొకటి కాదు. అందులోనే అన్నీ ఉన్నాయి. అలా మమత అనే పిశాచాన్ని వదిలించేటువంటి మంత్రగత్తెలా ఉన్నాయట అమ్మ పాదాలు.
అయితే పిశాచం వదిలించేటప్పుడు మంత్రగాడు ఏం చేస్తాడని చెప్పుకున్నాం, మంత్రాలు చదువుతూ విభూతి జల్లుతట. అలాగే అమ్మ పాదములు కూడా మంత్రాలు విభూతి రెండు జల్లుతుంది. చూడండి ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు ఇక్కడ. మహామంత్రం కించిన్ మణికటకన్నాదైరివ జపన్, అమ్మ పాదాలకున్న కాలిమువ్వల సవ్వడి మంత్రంలా పనిచేస్తుంది ఇక్కడ. ఇక తెల్లని విభూతి జల్లుతోంది దిక్కులంతట. ఏమిటా విభూతి చూపిస్తున్నారు? క్షిపన్ దిక్షు స్వచ్ఛం నఖరుచిమయం భాస్మనరజహ అన్నారు ఇక్కడ. అమ్మ కాళ్లకున్నటువంటి ఆ గోళ్ళు తెల్లని కాంతులతో మెరిసిపోతున్నాయి. నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణ, ఆ నఖదీదితులట, ఆ కాలి గోళ్ల నుంచి వస్తున్నటువంటి కాంతులు వెన్నెల కాంతుల్లో తెల్లగా ఉన్నాయట. ఆ తెల్లని కాంతులు దిక్కులన్నిటిన ప్రసరిస్తున్నాయి. అలాగ గోళ్ల నుంచి వెలువడుతున్నటువంటి ఆ తెల్లని కాంతులు దిక్కులంతట ప్రసరించడం ఎలా ఉన్నదంటే తెల్లని భస్మాన్ని జల్లుతున్నట్టు ఉన్నది అండి ఇక్కడ. కానీ గోళ్ల కాంతులు భస్మం జల్లుతున్నట్టుంటే, ఆ కాలి మువ్వల సవ్వడులు మంత్రం జపిస్తున్నట్టుంటే, అమ్మ పాదములు మమతని పిశాచాన్ని పోగొడుతున్నాయి అని చెప్పారు ఇక్కడ. ఇది దివ్యమైన భావన. అలా మనం ఒక్కసారి అమ్మ పాదాలని ధ్యానించితే, ఆ కాలి గోళ్ల కాంతుల్ని ధ్యానించినట్లయితే మనలో అజ్ఞాన మూలమైన మమత నశిస్తున్నది. ఇది ధ్యాన పద్ధతి, ధ్యానం యొక్క ఫలం. అందుకు అమ్మ యొక్క చరణాలను ఆశ్రయించితే మమత్వం అనే పిశాచి పోతున్నది. స్వస్తి. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. ఎవరికోసం ఇంత కష్టపడుతున్నారు? రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. రాముడి కోసం, వానరుల కోసం స్వార్థత్యాగం చేసి తాను ఇంత క్లేశపడుతూ ఈ సముద్రాన్ని దాటడానికి అదిగదిగదిగో స్వామి హనుమ బయలుదేరుతున్నారని ఆ విద్యాధరులందరూ లేచి నిలబడి ఆయనకి నమస్కరించి స్తోత్రం చేస్తున్నారు. ఇక బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఒక్కసారి తన బలాన్నంతటినీ పుంజుకున్నారు. ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకున్నాయి. చెవులు రిక్కించారు. కళ్ళు రెండు దృష్టి నిలబెట్టి 100 యోజనముల సముద్రం వైపు చూశారు. సచచాలా చలశ్చాపి ముహూర్తం కపిపీడిత అని దుదివేచ సరోమాణీ చకంపే చాచలోపమః బాహూసం స్తంభయామాస మహాపరిగసన్నిభౌ సపాదచ కపి కట్యాం చరణౌ సంచుకూచచ. ఆయన వెంటనే ఆ ఒంటి మీద వెంట్రుకలు నిక్కపొడుచుకుని ఉన్నాయి, ఆ తోక ఒక్కసారిలా పైకెత్తారు. గరుత్మంతుడు సముద్రం మీద వెడుతూ పావుని తన్నుకుపోతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి తోకని జొలిపించి నేలకేసి కొట్టారు. కొట్టి ఆ రెండు చేతులు పైకెత్తి ఇలా పరిగలు బిగించినట్టు బిగించారు. మహాపరిగసన్నిభౌ సపాదచ కపి కట్యాం చరణౌ సంచుకూచచ. కాళ్ళు వంచారు, మోకాళ్ళు కొద్దిగా కిందకి ఉంచారు, నడుం సన్నం చేశారు, హృదయాన్ని బాగా విశాలం చేశారు. మార్గమాలోకయం దూరాదుర్ధం ప్రణితే క్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ప్రాణవాయువుని లోపల బంధించారు, దృష్టి బాగా నిలబెట్టారు, చెవులు రిక్కించారు, ఇక ఎగరడానికి సిద్ధపడుతున్నారు. పాదములతో తొక్కి పెట్టి ఉంచారు, మోకాళ్ళు వంగి ఉన్నాయి, నడుం సన్నగా ఉంది, తొడలలోకి శక్తినంతటినీ పుంజుకున్నారు. ఇక ఎగరబోతూ కిందకి చూశారు. చిన్న చిన్న రూపాలతో కొన్ని లక్షల వానరములు స్వామికి నమస్కారం చేస్తూ శుభం కలగాలని, వానరజాతి పరువు నిలబడాలని స్తోత్రం చేస్తున్నాయి. వాళ్ళ వంక చూసి ప్రతిజ్ఞ చేశారు. నేను బయలుదేరే ముందు యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్తద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామిది లంకాయాం జనకాత్మజాం అనీన విహివేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రక్షత రాజేన మానయిష్యామి రావణం సర్వధాకృత కార్యోహామిష్వామి సహసీతయ అన్నారు. నేను ఇప్పుడు బయలుదేరి వెళ్ళేటప్పుడు నా శక్తితో వెళ్ళటం లేదు. రామచంద్రమూర్తి తన ఎడమ చేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని అక్షయ బాణతూణీరంలోంచి బాణాన్ని తీసి కుడి చేతితో వింటినారికి సంధించి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టబడినటువంటి రామబాణం మధ్యలో ఆగకుండా వెళ్ళి లక్ష్యం మీద ఎలా పడిపోతుందో అలా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి నేను లంకాపట్టణం మీద వెళ్ళి పడతాను. ఆ పడిన తరువాత సీతమ్మ జాడ కనిపెట్టడానికి అన్వేషిస్తాను. ఒకవేళ నాకు సీతమ్మ జాడ దొరకక
కాకపోతే 10 తలలు కలిగినటువంటి రావణాసురుణ్ణి బంధించి తీసుకొచ్చి ప్రస్రవణ పర్వత చక్రముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదముల దగ్గర పడేసి వాడి చేత నిజం కక్కిస్తాను. ఒకవేళ రావణుడు కూడా కనపడకపోతే అక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గలోకంలో కూడా సీతమ్మను అన్వేషిస్తాను. స్వర్గంలో కూడా సీతమ్మ కనపడకపోతే తిరిగి వచ్చి రావణుని యొక్క లంకాపట్టణాన్ని పెళ్లగించి చేత్తో పట్టుకుని తీసుకొచ్చి సుగ్రీవుడి యొక్క సన్నిధానంలో నిలబెడతాను. అటువంటి బలాన్ని పుంజుకుని నేను బయలుదేరుతున్నాను, మీరు బెంగ పెట్టుకోకండి, రామకార్యాన్ని సాధిస్తాను. ఏషా ధృతి, ఆ పట్టుదలతో ప్రతిజ్ఞ చేసి ఇక బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఒక్కసారి ఎగిరేటప్పటికీ ఊరు వేగోద్ధత వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థితా దీర్ఘమధ్వానం సబంధు వివబాంధవాహ, ఆయన ఒక్కసారి సముద్రం మీదకి ఏటవాలుగా తెల్లవారుజాము కాలంలో ఎగిరితే కొన్ని 100 సంవత్సరముల నుంచి ఆ పర్వతం మీద పెరుగుతున్నటువంటి మహావృక్షములు కూడా కూకటి వేళ్లతో సహా పెకలింపబడి ఆయన తొడల వేగానికి ఆయనతో పాటుగా వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తరువాత ఇక ఆ వేగంతో వెళ్ళలేక సముద్రంలో పడిపోయి చిన్న చిన్న చెట్లు చాలా దూరం వెళ్ళాయి. ఆ వెళ్ళడం ఎలా ఉందంటే మహారాజుని అనుగమించి మహారాజు వెంట వెడుతున్నటువంటి సైన్యమా అన్నట్టుగా ఉందిట. ఒక దాంట్లో నిర్బంధం, ఒక దాంట్లో ఐచ్ఛికం. బంధువులు వెళ్ళేటప్పుడు స్వచ్ఛందంగా వెడతారు, సైన్యం వెళ్ళేటప్పుడు రాజుని అనుగమించాలి, రాజాజ్ఞ. ఎలా వెడతారో అలా వెడుతున్నారు. అలా వెళ్ళి ఆ చెట్లన్నీ కూడా బరువైనటువంటి చెట్లు ముందు పడిపోయాయి, తేలికైన చెట్లు చాలా దూరం హనుమతో పాటు వెళ్ళాయి. ఇన్ని చెట్లు ఏకకాలంలో పైకి లేచిపోయి ఆయనతో పాటు వెళ్ళిపోతుంటే ఈ చెట్లకున్నటువంటి పువ్వులన్నీ కూడా పడిపోతే స్వామి శరీరం నిండా ఎక్కడ చూసినా పువ్వులు ఆకులు మొగ్గలు అలంకృతమైపోయి అలంకృతమైపోతే ఆయన ఎలా ఉన్నారంటే మెరుపులతో కూడుకున్నటువంటి మేఘం ఆకాశంలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. ఆ పువ్వులన్నీ కూడా సముద్రంలో పడ్డాయి. ఆ సముద్రంలో పడినప్పుడు ఆ సముద్రమంతా పువ్వులతో కూడి నక్షత్రములతో కూడుకున్న ఆకాశం భూమి మీదకు వస్తే ఎలా ఉంటుందో సముద్రం అలా ఉంది. అంత వేగంతో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆ గాలి ఆయన యొక్క బాహుమూలములలోంచి అంటే చంకలలోంచి వెనక్కి వెడుతున్నప్పుడు విచిత్రమైనటువంటి రవం చేస్తోంది. యథేచ్ఛగా ఆకాశంలో వెళ్ళిపోతూ పిబన్నివ బభౌ చాపి సౌర్మిమాలం మహార్ణవం పిపాసరివచాకాశం దదృశీస మహాకపిహి. ఆయన ఆ వెడుతున్నప్పుడు ఎలా ఉందంటే ఇలా పైకి చూస్తే మెరుపుల ముద్ద వెళ్ళిపోతున్నట్టుగా, ఆకాశాన్ని ఎవరో తాగేస్తున్నారా అన్నట్టుగా ఉంది. ఆయన వెడుతున్నంతసేపు ఎంత దూరం ఆయన ప్రయాణం చేస్తే అంత దూరం సముద్రం చాప చుట్టినట్టు పైకి లేచి ఆయన శరీరం అలా వెళ్ళిపోగానే ఆయనకి తగులుతోందా అన్నట్టుగా పైకి లేచి విరిగి కెరటం పడిపోతోంది. అలా సముద్రం పైకి లేచిపోయి సంక్షోభాన్ని చెందుతోంది. పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి, కెరటాలన్నీ కదిలిపోతున్నాయి, సముద్రంలో ఉండేటటువంటి ప్రాణులన్నీ క్షోభ చెందాయి. ఒక పక్క మేఘమండలాన్ని చీల్చుకుంటూ మేఘాలలోకి వెడుతూ బయటికి వస్తూ తొంగి చూస్తూ చంద్రుడు ప్రయాణిస్తున్నాడా అన్నట్టుగా వెడుతున్నారు. ఆ వెడుతున్నప్పుడు సంధ్యాయా సమవిస్పృష్టం యథాతత్ సూర్యమండలం ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమాభవౌ. ముందు నుంచి చూస్తే ఎర్రటి ముఖం, పగడాల ముద్దలా ఉన్నటువంటి ఎర్రటి మూతి, వెనకాల చూస్తే గైరికాది ధాతువులతో ఉన్నటువంటి పర్వతం బద్దలైతే జేగురు రంగులో ఎలా ఉంటుందో అటువంటి పృష్ఠభాగం. ఆ తోక చూస్తే ఇలా స్తంభంలా నిలబెట్టారు. ఇంద్రధ్వజానికి పూజ చేసినప్పుడు ఇంద్రధ్వజాన్ని ఎలా నిలబెడతారో అలా నిలబెట్టారు. అప్పుడప్పుడు ఆ తోకని ఉంచి విసురుతున్నారు. అది ఎలా ఉందంటే గరుత్మంతుడు సముద్రం మీద వెడుతూ ఒక పావుని నోటకరచుకుని వెడుతున్నప్పుడు అది గింజుకుంటే ఎలా ఉంటుందో తోక తిరగడం అలా ఉంది. ఒక్కొక్కసారి ఆ తోకని ఇలా ఉంచి తల మీద పెడుతున్నారు. ఆకాశంలో ఒక పెద్ద ఇంద్రధనస్సు ఏర్పడిందా అన్నట్టుగా ఉంది. ఆయన అలా వెడుతుంటే దూరం నుంచి ముందు నుంచి చూస్తే ఎలా ఉన్నారంటే పిబన్నివ బభౌ చాపి సౌర్మిమాలం మహార్ణవం పిపాసరివచాకాశం దదృశేస మహాకపిహి. ఆ దూరం నుంచి పర్వతస్థా వివానలవు, ఆ రెండు కళ్ళు కూడా ఎక్కడో పర్వతంలో చీకటిగా ఉన్న చోట రెండు నెగళ్ళు వేస్తే ఆ రెండు నెగళ్ళు రెండు అగ్నిహోత్రాలు రగులుతుంటే ఇక్కడి నుంచి చూస్తే ఎలా ఉంటాయో పచ్చగా ఉన్నటువంటి ఆయన కళ్ళు అలా ఉన్నాయి. అలా వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు
అకస్మాత్తుగా సముద్ర జలాలన్నీ కూడా ఇలా చాప చుట్టినట్టు పైకి లేచి పడిపోతుంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ ఒక్కసారి కనపడ్డాయి. తిమివక్రజుషాహ కూర్మాహ దృశ్యంతే విరుతాస్తథా వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరిణాం అంటారు మహర్షి. ఎప్పుడూ సముద్రం అడుగున ఉండేటటువంటి ప్రాణులు ఎవ్వరికీ ఎప్పుడూ కనపడనివి హనుమ చేస్తున్నటువంటి గమన శక్తికి చాప చుట్టినట్టు పైకి ఇలా లేచిపోతే తరంగం కింద లోపల ఉన్నటువంటి పెద్ద పెద్ద చేపలు, చిన్న చిన్న చేపలు, ఎండ్రకాయలు, తాబేళ్ళు, మొసళ్ళు అన్నీ ఒక్కసారి వెలుతురులో కనపడుతున్నాయి. కనపడుతున్నాయి అనుకునేటప్పటికీ పెద్ద చప్పుడుతో ఈ కెరటం వెళ్ళి మళ్ళీ పడిపోతుంది. ఆ కెరటం మళ్ళీ వెళ్ళి మళ్ళీ పడిపోతుంటే సముద్రం అంతా కలయి తిరిగిపోతుంది. అలా కలయి తిరిగిపోతుండగా నిర్భయంగా క్రీడిస్తున్నవాడు ఎలా ఉంటాడో అలా ఆకాశ మార్గంలో గమనం చేసి వెళ్ళిపోతున్నారు. అద్భుతమైన ప్రయాణం, నిజంగా శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు వాల్మీకి మహర్షి. సుందరకాండ ప్రథమ సర్గ చదువుతుంటే మన కళ్ళ ముందు కనపడుతుంది ఆయన వెడుతున్నటువంటి తీరు. ఆ మబ్బుల్లోంచి ఏదో ఒక బంగారు ముద్ద వెళ్ళిపోతుందా అన్నట్టుగా, చంద్రబింబం మబ్బుల్లోంచి ప్రయాణం చేస్తోందా అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండగా సముద్రుడు చూశాడు. చూసి వెంటనే మైనాకుణ్ణి పిలిచి అన్నాడు. మైనాకుడు బంగారు శిఖరములతో ఉంటాడు, ఆయన యొక్క గర్భంలోనే ఉన్నాడు, సముద్ర గర్భంలో. ఆయనతో అన్నాడు, అహమిక్ష్వాకునాధీన సగరేణ వివర్ధత ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. ఇది రామాయణం చదువుకున్నటువంటి జాతి యొక్క లక్షణాన్ని మహర్షి జ్ఞాపకం చేస్తున్నారు. నేను సముద్రుణ్ణి, ఈ భూమి మీద సముద్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా? ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులు 60,000 మంది సగరులు ఈ భూమిని గోతులు తవ్వితే గోతులలోకొచ్చి నిలబడినటువంటి జలములకు సాగరములని పేరొచ్చింది. మేము ఏర్పడ్డాము అంటే దానికి కారణం అదిగో ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి. ఇవాళ ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్య జాడ తెలియక ఆపద పొందితే రాముడికి సహాయం చెయ్యాలి అని ఆయన యొక్క సచివుడైనటువంటి స్వామి హనుమ నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వెడుతున్నారు. మేము ఏర్పడడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరుడు అయితే ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడికి కష్టం వచ్చినప్పుడు కష్టం తీర్చడానికి వెడుతున్న హనుమకి ఉపకారం చెయ్యాలి కదా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృష్ణాయ నమః. లోకపావని అయిన గంగను తన పూర్వీకులు బూడిదై పడి ఉన్న చోటికి తీసుకొని పోయాడు అని చెప్పుకుంటున్నాం కదా. భగీరథుడు వాయు వేగంతో రథంపై వెళుతుండగా గంగ ఆయన వెంట పరిగెత్తుతూ దేశాలను పావనం చేసింది. భగీరథుడు చేసిన ఎంత మంచి పని చేశాడు, దేశాలన్నీ పవిత్రమైపోయాయి. ఆయన తపస్సు గంగను తీసుకురాకపోతే ఈరోజు పరిస్థితి ఏమయ్యేది? గంగ ఉద్భవించింది కాబట్టి చిన్న చిన్న నదులన్నీ కూడా ఉక్కిపోతున్నాయి, అక్కడి నుంచే నీళ్లు సప్లై అవుతుంది కూడా, అమ్మవారు భూగర్భ జలాల్లో వచ్చి పడుతుంది. ఇక్కడి నుంచి ఏదో పుట్టింది అనుకోవాకండి, పేరుకు పుట్టింది, ఇక్కడి నుంచి పుట్టింది, అక్కడి నుంచి పుట్టింది అంతేగాని అక్కడికి రావటం వచ్చేటువంటి భూగర్భ జలాల్లో ఆ గంగనే వచ్చి పడుతూ ఉన్నది. అంటే మీరు భగీరథుడు తపచేయకముందు లేదా ఉండేది చిన్న చిన్న నీళ్లు అట్లా అట్లా అక్కడ ఉండేది, కానీ గంగ పవిత్రం చేస్తుంది కదా మిగతా నదులు ఉండినట్లా. ప్రతి నదికి ఒక్కొక్క శక్తి ఉంది, పుష్కరాలు వస్తుంటాయి, ఆ నదిలో దేవతలంతా వస్తుంటారు, మనం వెళ్ళి స్నానం కూడా చేస్తూ ఉంటాం. ఒట్టి స్నానం అంటే ఎట్లా చేయాలా? మనం మొదట శుద్ధమై నిత్యకర్మలు ముగించుకొని శుద్ధమై మొదట స్నానం చేసి మనము పవిత్రంగా వెళ్ళి స్నానం చేయాల పుణ్య నదుల్లో. ఎందుకంటే అది అమృతమయమైనటువంటిది, అంత శక్తి ఉంది, అన్ని మూలికల నుంచి వచ్చినటువంటిది, అన్ని మణిమయ మాణిక్యాలు ఆ రాళ్ల మీద ఉంచే వచ్చేటువంటిది. ఆ మినరల్స్ వాటర్ ఎంత అద్భుతంగా ఉంటుందో దాన్ని తాగటానికి అన్ని రోగాలు పోతాయి. ఇక పంట పండితే అద్భుతమైనటువంటి పంట పండుతుంది. అందుకని మనం మొదలు శుద్ధం కావాలా. ఏ నదిలో స్నానం చేసేటప్పుడు మొదట మనం శుద్ధమై అక్కడ వెళ్ళి స్నానం చేయాలి. అంటే ములగాల 3 ములుగులు అంతే,
ఒక్క ములుగు ములిగి ఇట్లా తిక్కుకోవటం, రెండో ములుగు ములిగి సబ్బు వేసుకోవటం కాదు. అది పాపం పోయింది అనుకుంటున్నాం కదా, పాపం వస్తుంది మనకు. దానికి అంతకుముందు ఎవరు స్నానం చేశారో వాళ్ళ పాపం అంతా వస్తుంది. వీళ్ళు వెళ్ళి సబ్బు వేసుకొని కడుక్కొని స్నానం చేసేటువంటి వాళ్ళకి జ్ఞాపకం పెట్టుకోండి, అది చేయకూడదు. ఎన్ని దేశాలు పవనం చేసిందో భగీరథుడు తెచ్చినటువంటి అమ్మవారు ఆ గంగామాత. సగరపుత్రుల బూడిదిపై అక్కడ బూడిద మీద కూడా సగరపుత్రులంతా అప్పుడు మనం చెప్పుకున్నాం కదా కథ. కొన్ని వేల మంది అట్లా 60,000 మంది దహించిపోయారని చెప్పుకున్నాం కదా. వాళ్ళందరి మీద కూడా ఆ బూడిద మీద గంగ ప్రవాహం ప్రవహించింది. ఆహా, ఎంత పవిత్రమైపోయింది చూసారా. సగరపుత్రులు మహర్షి యొక్క శాపంతో బూడిద చేయబడ్డారని మనం అనుకున్నాము కదా. గంగ వారి బూడిదను తాకినంత మాత్రంతోనే వారు స్వర్గానికి చేరారు. అంతవరకు భూతాల్లాగా తిరుగుతున్నారు ఇక్కడ. ఎప్పుడు అమ్మవారు గంగమాత తగిలిందో స్వర్గానికి వెళుతుంది. అందుకనే మనము కూడా ఈరోజు ఒక పద్ధతి ప్రకారంగా మనము ఎవరైనా పోతే దహించి వాళ్ళ యొక్క బూడిదను తీసిపోయి గంగలో కలపటం కారణం అదేనే. అమ్మవారు చాలా పెద్దది కదా గంగ, అన్నీ తీసేస్తుంది. అటువంటి గంగను మనం ఇప్పుడు మన భగీరథ గంగను మనం చెప్పుకుంటున్నాం. గంగ వారి బూడిదను తాకినంత మాత్రంతోనే వారు స్వర్గానికి చేరారు. ఒక చుక్క గంగ నీళ్లు పడితే చాలు మనం పవిత్రమైపోతాం. ఒక్క వెళ్ళి మనం గంగలో స్నానం చేయలేమే, చేతగాదే మనకు కాళ్ళు లేవే, చాలా కష్టం పడేవాళ్ళకు కూడా ఆ గంగ నీళ్లు తెచ్చి ఒక్కసారి ప్రోక్షణ చేసినా చాలు, సమస్త పాపాలు పోతాయి. అంత పవరు ఆ గంగలో, అంత ఔషధీ పవరు దాంట్లో, అంత స్వర్గము చేరే అటువంటి పవర్ కూడా దాంట్లో ఉంది. అంత నీళ్లలో అంత శక్తి ఉంది. ప్యూర్ నీళ్లు పుడతాయండి అక్కడ. హరిద్వార ఋషికేశ్ పైన వెళితే, అక్కడ గౌరీకుండ అట వెళ్ళి ముందు వెళితే ఆ నీళ్లను చూడాలండి. అది ఏ మినరల్ వాటర్కు పనికిరాదు, ఏ వాటర్కు కూడా పనికిరాదు. ఎంత ఫిల్టర్ చేసిన పని, ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ నీళ్లు తాగటానికి, స్నానం చేయటానికి, అబ్బా ఆ ముఖం మీద వేసుకోవటానికి ఎంత అద్భుతం. సాక్షాత్ అమృతమే అండి అది, అంత పవర్ ఉండింది దానికి. గంగను ఎప్పుడు తాకిందో, తాకినంత మాత్రంతోనే వారు స్వర్గానికి చేరారు. ఎవరైతే వ్రతనిష్టను బట్టి శ్రద్ధతో గంగాదేవిని సేవిస్తారో వారు స్వర్గాన్ని పొందుతారని వేరుగా చెప్పవలసిన పని లేదు. స్వర్గలోకంలో ప్రవహించే గంగానది అనంతుడి పాదపద్మాల నుండి పుట్టింది. సంసార బంధాన్ని తొలగించే ఆ గంగానది విషయంలో ఈ మహిమ పెద్ద ఆశ్చర్యమేమీ కాదు కదా. పవిత్రమైన హృదయం గల మహర్షులు శ్రద్ధతో మనస్సును అనంతుడిపై చక్కగా నిలిపి విడిచిపెట్టడానికి సాధ్యం కాని సంసారాన్ని విడిచిపెట్టి, సంసారం విడిచిపెట్టడానికి అవుతుందండి, మానసికమైనటువంటి శాంతి. చాలామంది శరీరంలో ఎన్నో రోగాలున్నా ఎంత మానసిక శాంతితో పరమాత్ముడిని ధ్యానిస్తూ ఉంటారు. కలియుగంలో కూడా నేను చూశాను చాలామందిని, వాళ్ళకి ఆ నొప్పినే తెలీదు, స్వామినే భజిస్తూ ఉంటారు. సంసారాన్ని విడిచిపెట్టేటువంటి సాధ్యం ఎవరికీ కాదండి. విడిచిపెట్టడానికి సాధ్యం కాని సంసారం అది. జీవించి ఉండగానే అనంతుడితో ఐక్యమవుతారు వాళ్ళందరూ కూడా. సంసారాన్ని విడిచిపెడితే చాలు మానసికంగా. భగీరథ మహారాజు యొక్క పుత్రుడు శృతుడు, ఆ శృతుడికి నభుడు అంటే నాభుడు జన్మించాడు. వాసుదేవాయ నమః.